రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు వెనక్కు తీసుకుంటున్నాను అన్న మాటలో వాస్తవం లేదని, అమరావతి కమిటీలను పక్కన పెట్టి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అప్పుడే వెనక్కి తగ్గారని, కానీ కోర్టు ఇప్పుడు ఒక రాజధానికి సుమకత చూపాలని అనడంతో వెనక్కి తగ్గినట్టు నటిస్తున్నారు తప్ప ఇది వాస్తవం కాదని తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు బోడపాటి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి ఒకే రాజధానిగా ప్రకటించి కర్నూలు వైజాగ్ ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపిస్తా అని అన్నప్పుడే ప్రజల్లో మంచి స్పందన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయపాటి సత్యనారాయణ, అక్కంరెడ్డి వెంకటేశ్వర్లు, చింతకాయల రవి, చింతకాయల మల్లిబాబు, సామినీడు కృష్ణార్జున, అక్కంరెడ్డి రాంబాబు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ మూడు రాజధానుల విషయంలో ఏది ఏమైనా ఈరోజు మనం అక్కడ జరిగే పరిపాలన విధానం గురించి మన ఏదో ఒకటే ఉండాలన్న ఉద్దేశం అప్పుడు పెట్టే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అఖిలపక్షం వేసిన దాంట్లో కూడా శ్రీకృష్ణ కమిటీలో కూడా ఏదో పది జిల్లాలు తిరిగారు, ఇవన్నీ చెప్పారు, మేము ఇస్తున్నాం అని చెప్పి ఆ రోజు మాట తప్ప మడం తెప్పమన్న జగన్ గారు ఇలా మరి దీన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారనేది జనాలు అందరూ గమనించాలి. అంతేకాకుండా ఏది ఏమైనా ఏం చెప్తారు, ముందు మేము మాట తప్పం మడం తెప్పం, ఏదైనా మాదే చెల్లాలా అన్న ఉద్దేశంతో జగన్ గారు ఏయో అనరాని అబద్ధాలు ఆడి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చారు. అవన్నీ జనాలు గమనించి ఎవరో నిజాయితీగా పనిచేస్తున్నారో గమనించాలని, అంతేకాకుండా రాజధాని విషయంలో ఈ మూడు రాజధానుల నుంచి ఒక రాజధానికి ఎందుకు వచ్చారు, దాని మీద ప్రజలందరూ అవగాహన చేసుకొని దాని గురించి ఆలోచించి మంచి మన నాయకుడు మన మళ్ళా మన ఒక రాజధాని ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ రాజధాని విషయంలో మీరు ఏది ఏమైనా సరే రాజధాని డెవలప్ చేయాలా, రాష్ట్రాన్ని డెవలప్ చేసి నాయకుడిని మంచి నాయకుని ఎన్నుకొని అలాగే మా చంద్రబాబు నాయుడు గారిని మరీ మళ్ళా సీఎం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మా వినపములు. జనరల్గా మనం ఈ ఆంధ్రప్రదేశ్ని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నంతకాలము కూడా మన ఆంధ్రప్రదేశ్ని మనం విభజించొద్దు అంటే ఆ రోజు కాంగ్రెస్ వారు విభజన చేశారు. విభజన చేసిన తర్వాత మనకి రాజధాని అనేది లేదు, లేకపోతే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎన్నో ఆలోచన చేసి శ్రీకృష్ణ కమిటీని కూడా పరిధిలోకి తీసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రహదారులకి అన్ని రైల్వే లైన్స్కి కూడా మధ్యలో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అమరావతి బాగుంటుందని ఈ శాసనసభలో చెప్పారైనా, చెప్పిన తర్వాత దానికి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మన జగన్ గారు కూడా అక్కడ అయితే బాగుంటుంది కానీ ఎక్కడ రాజధాని పెట్టినా పర్వాలేదు 30,000 ఎకరాలు తీసుకోవాలని ఆయన ముక్తగండంగా చెప్పారు. తర్వాత ప్రాంతాల విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ రాజధానికి స్వాగతిస్తున్నామని ఆయనే చెప్పారు. దాని ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం మన యొక్క భారతదేశంలో ఉండే అన్ని రాజ్యాంగానికి లోబడి ఇక్కడ అమరావతిలో రాజధాని రావడానికి ఆయన చేశారు. చేసిన తరువాత దానికి మనకు రావాల్సిన విభజన కార్యక్రమంలో ఉన్న రోడ్లు, ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అమరావతి రాజధాని అన్నింటిని కూడా మనకి శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత మన ఈ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత మన జగన్ గారు వచ్చిన తర్వాత ఈ మూడు రాజధాని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ మూడు రాజధాని కాన్సెప్ట్ అక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చెప్పడమే తప్ప అమరావతిని డెవలప్ చేసుకుంటూ వైజాగ్ని కానీ అదేవిధంగా కర్నూలు కానీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది, దానికి రాజధాని పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా ఈ మూడు రాజధానులు అనే విధానము తేవడం వల్ల ఈ రైతులందరూ కూడా 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి వాళ్ళు సమ్మెలు చేయడం, ఈ రాజధాని గురించి పోరాటం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మళ్ళీ కోర్టులో ఎప్పుడైతే ఈ శాసనసభలో వీక్ అయిపోయిందో అది కోర్టులో వేయడంలో కోర్టులో ఇది చెల్లుబాటు అవ్వకపోవడం అనేది వాళ్ళు గ్రహించి దీన్ని టెక్నికల్ మిస్టేక్లు ఉన్నాయని ఈరోజు ఈ మూడు రాజధానులను మళ్ళీ ఏడు కోర్టులు వాపస్ తీసుకున్నారు. ఒకవేళ తీసుకున్నా ఈరోజు ఆయన పెద్ద మనసుతో ఆలోచించి ఈ జగన్ గారు ఏదో జరిగినది ఏదో జరిగిపోయినది, ఈ అమరావతి రాజధాని కాబట్టి ఈరోజు డెవలప్మెంట్కి ముందుకు పోయే విధంగా అందరూ కష్టపడతారనే ఉద్దేశం చెప్పుకున్నట్లయితే
ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా చాలా ఆయన్ని గౌరవంగా చూసేవారు. కానీ మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ మేము చూసుకుని మళ్ళీ మూడో రోజు మళ్ళీ ఇంకొక అసెంబ్లీలో తీర్మానం చేస్తానంటున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే రాజధాని అనేది లేకపోతే మనకి ఏ విధమైన అభివృద్ధి చెందదు. ప్రతి పౌరుడు కూడా ఒక ఇల్లు కట్టుకుని ఆ ఇంటి చుట్టూరు గోడ కట్టుకుని చెట్లు వేసుకుని అభివృద్ధి చెందుతాడు. కర్నూలు రాజధాని, తిరుపతి రాజధాని అనేది చెప్పాలి. దీన్ని ఇలా చెప్పనంతకాలం అభివృద్ధి అనేది ఉండదు. మన ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా చులకన భావంతో కూడా మన ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు. కాబట్టి మా విధానం ఏమిటంటే అమరావతి రాజధాని ఉంటే అన్ని కోణాల నుంచి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు జరిగింది ఏదో జరిగింది, మీరు మూడు బిల్లులు కోర్టులు వాపస్ తీసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా నిండు సభలో రాజధాని అమరావతి. అందుచేత అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ వైజాగ్ని, కర్నూలుని, మిగతా పట్టణాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటామనే ఉద్దేశం ఒక మాట మాట్లాడి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ చేసినట్లయితే మిగతా ఉన్న అన్ని రోజులు కూడా మనం అభివృద్ధిలో ముందుకు పోతామని మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. దాని రైతులకి అపూర్వమైన స్పందన రావడంతో ఈరోజు జగన్ గారు ఏం చేయాలో తెలియక దీని గురించి మూడు రాజధాని విషయంలో రైతులు ఏది ఏమైనా రాజధాని రైతులు గెలిచేసేలాగా ఉన్నారు. మనం ఏదైనా వెనక తగ్గితే బాగుంటుందనే ఒక ఆలోచన, వెనక అంతరాయం ఏమిటో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అనరాని మాటలు అన్నారు. దాన్ని ఆ మాటను కూడా డైవర్ట్ చేయడానికి ఈ ఆలోచన ఒక విధానం అయితే అవ్వచ్చు అని అనుకుంటున్నారు జనాలు. అంతేకాకుండా వివేకానంద రెడ్డి గారిని చంపేయడం విషయంలో కూడా దీన్ని ఆ విషయాన్ని కూడా డైవర్ట్ చేయడానికి దీన్ని ఇలా మలుస్తున్నారని జనాలు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇవన్నీ చూసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలంటే ఈ రాజధాని విషయంలో మనం వెనక తగ్గితే బాగుంటుంది. తర్వాత ఇంకా రకరకాలైన ఊహగానాలు జనాల్లో వస్తున్నాయి. రాజధాని భూములు అమ్మేస్తారేమో ఇప్పుడు జగన్ గారు ఈ నిర్ణయం వల్ల కూడా అనుకుంటారు. అది ఎంతవరకు అన్నది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. అవన్నీ మీరు జనాలు అన్నీ ఆలోచించి అన్ని నిర్ణయం మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది అందరికీ తెలుసు. దాని గురించి మీరు మంచి ఆలోచనతో మళ్ళా బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఆ బిల్లుని మరి మీరు ఎంత త్వరగా ఒకే రాజధానిని ఏదైతే అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఇటు కర్నూలు అవ్వచ్చు, ఇటు అదే అమరావతి అవ్వచ్చు, ఏదైనా ఒక రాజధాని పెడితే బాగుంటుందని జనాల అభిప్రాయం. అందు గురించి మీరు మంచి మనసుతో ఇవాళ తిరుపతి నుండి కోర్టు నుండి తిరుపతి దాకా నడిచారు. ఈ మనసు మారింది, ఇంకా మనసు మారి రాజధాని అమరావతి రాజధాని అని మీరు ప్రకటిస్తారని జనాలు కోరుకుంటున్నారు. ఆ మాట చేస్తే మీరు చాలా మంచిగా భావిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరికీ నమస్కారం.